అందరికీ జై భీమ్. నా పేరు ప్రేమ్ కుమార్. నేను ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే పే బ్యాక్ టు ది సొసైటీ కోసమని తన నినాదాన్ని ఎవరైతే తూచా తప్పకుండా పాటించి సమాజంలో మంచి కార్యక్రమాలు చేస్తూ జాతిని చైతన్యపరుస్తూ యువతను చైతన్యపరుస్తూ విద్యా వైపు కానీ సామాజిక పరంగా సాంఘిక పరంగా యువతను ముందుకు నడిపించే వ్యక్తులను ప్రోత్సాహపరంగా ఈ అంబేద్కర్ సేవా పురస్కారాలని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే నన్ను ఈ జ్యూరీ వాళ్ళు కూడా నన్ను ఎంపిక చేయడం జరిగింది. ఈ సమాజానికి నేను చేసిన సేవలకు గాను అలాగే నేను ఒక స్వేరవగా మా తమ్ముళ్ళు మా చెల్లెలు ఎవరైతే గురుకుల విద్యాలయాల్లో చదువుకుంటున్నారో వాళ్ళని ఉన్నత విద్య వైపు నడిపించడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. అలాగే నేను ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం నియోజకవర్గానికి బీఎస్పీ పార్టీ తరఫున ఇన్ఛార్జ్గా కూడా ఉండి గ్రామాల వైపు వెళ్ళి మన ఏవైతే 72 ఏళ్ళ భారతదేశ చరిత్రలో ఏవైతే మా ఇబ్బందులు పడుతున్నామో వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అలాగే ఓటు చైతన్య విలువను కూడా తెలియజేస్తూ ప్రజల్లో చైతన్యం చేస్తూ ఓటు నమ్ముకుంటే మరొక 5 సంవత్సరాలు బానిసత్వంలోనే మోగుతాము. కాబట్టి మన అమూల్యమైన ఓటు విలువను వినియోగించుకొని మనకు సరైన నాయకత్వాన్ని ఎన్నుకుంటేనే రేపు భవిష్యత్తు అంతా కూడా ఉన్నతంగా ఉంటుంది. మన ఓటు నమ్ముకొని రేపు మనకు వాళ్ళు ఏమీ చేయడం లేదని మనము మొరపెట్టుకున్నా మన మాట వినే వాళ్ళు ఉండరు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే మా దళిత గిరిజన యువత కానీ పెద్దలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటు చైతన్యం వైపు అడుగులు వేయిస్తున్నాము. అలాగే యువతని పారిశ్రామిక రంగం వైపు అలాగే ఉన్నత విద్య వైపు అడుగులు వేయించి ఎంటర్ప్రెన్యూర్గా కూడా తయారు చేయడానికి కావాల్సిన అవకాశాలన్నిటి కూడా వాళ్ళు కల్పించి రేపు భవిష్యత్తులో వాళ్ళందరూ ఎదిగి ఏదైతే బాబాసాహెబ్ గారు కలలుగా అన్నారో తిరిగి అదే సమాజంలో మన విద్యార్థులు కానీ మన యువతను కానీ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. నన్ను ఈ అవార్డుకి ఎంపిక చేసిన జ్యూరీ వారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. జై భీమ్, జై స్వారోస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.